మనం ఐడెంటిఫై చేయగలిగితే అంటే పొనగంటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే మాత్రమే తినడం బెటర్ ఏమో అని నాకు అనిపించింది అనమాట. సో ఇది ఒరిజినల్ పొనగంటి అయితే ఇలా ఉంటుంది అనమాట. సో నాకు ఏంటంటే నాకు ఈ యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటే చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి, నాకు అది చాలా ఆనందంగా ఉంది. లేకపోతే నేను దీని గురించి ఇంతగా రీసెర్చ్ చేసి ఇంతగా ఆలోచించి ఇంతగా చూసి తెలుసుకునేదాన్ని కాదేమో. మీ ద్వారా నాకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి, దాని ద్వారా నేను కొన్ని సెర్చ్ చేస్తున్నాను, దాని ద్వారా అసలు ఒరిజినల్ ఏంటి నకిలీ ఏంటి ఇవన్నీ తెలుసుకునే అవకాశం నాకు కూడా కలిగిందండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ రౌండర్ జోస్న. నేను కొన్ని రోజుల క్రితము పునగంటి కూర అని ప్రమాదకర ఆకు నమ్ముతున్నారు, తేడా గుర్తించండి ఇలా అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా, అది వైరల్ అవుతుంది, చాలామంది చూస్తూ ఉన్నారు, మంచి రెస్పాన్స్ వస్తుంది, కామెంట్స్ కూడా వస్తున్నాయి, చాలామంది వెరీ యూస్ఫుల్ వీడియో అండి, చాలా బాగుంది, బాగా పెట్టారని చెప్పేసి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అలాగే కొన్ని డౌట్స్ కూడా అడిగారు, అంటే నాకు కూడా ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే యూట్యూబ్ అనేది నిజంగా నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్ అండి. యూట్యూబర్స్ అనగానే వాళ్ళకి ఏవో గొప్పగా చాలా విషయాలు తెలుసు, మాకు చెప్పేస్తారు అని అలా కాకుండా మాకు తెలిసిన విషయాలని మీతో షేర్ చేసుకోవడము, తెలియని విషయాలని మీ ద్వారా నేర్చుకోవడము, నేనైతే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా యూట్యూబ్ అనేది నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్గా ఉంటుంది, అసలు నాలెడ్జ్ షేరింగ్కి బెస్ట్ ప్లాట్ఫామ్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మాకేదో తెలుసాను కదా, నాకు తెలిసింది నేను చెప్తున్నాను, మీరు కమెంట్స్ రూపంలో నాకు తెలియని విషయాలు కానీ మీకు తెలిసిన కొత్త విషయాలు కానీ నాతో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సో అలాంటి కొన్ని కమెంట్స్ కూడా ఇందులో వచ్చాయి, సో వాటిని ఒకసారి మనం చూద్దాము. అయితే ఇక్కడ ప్రకాష్ బలానీ గారని కామెంట్ పెట్టారండి, ఆల్టర్నాంత్రా ఫిలాక్సైడ్స్ వెరైటీ ఇఫ్ గ్రోన్ ఇన్ హోమ్ గార్డెన్ ఆర్ ఫార్మ్స్ కెన్ బి కన్స్యూమ్ దెమ్ అని అడిగారు. సో ఆల్టర్నాంత్రా నాకు సేమ్ అదే డౌట్ వచ్చింది. నేను ఏదైతే ఆల్టర్నాంత్రా ఫిలాక్సైడ్స్ అనేది పొల్యూటెడ్ వాటర్ పక్కన పెరుగుతుంది కాబట్టి ఆ వాటర్లో ఉన్న పొల్యూటెంట్స్ని అది తీసుకుని ఉంటుంది కాబట్టి అది హెవీ మెటల్స్ క్యాడ్మియం లెడ్ ఆర్సెనిక్ లాంటివి దాంట్లో ఉండే అవకాశం ఉంది, అది మనం కన్స్యూమ్ చేస్తే మన హెల్త్కి ప్రాబ్లం అని చెప్పాను. మరి అది మన ఇంట్లో పెట్టుకొని మంచి సాయిల్లో గుడ్ సాయిల్లో కనుక మనం పెంచుకున్నట్లయితే మనం తినొచ్చు కదా అని ఒక డౌట్ వచ్చింది నాకు, సేమ్ అలాగే వచ్చింది. అలాగే ఇంకొకరు కూడా పెట్టారండి కమెంట్, ఏంటంటే అది కూడా పునగంటి బట్ డిఫరెంట్ బ్రీడ్ అండ్ ఇట్స్ ఎడిబుల్ అండ్ ఐస్ న్యూట్రిషనల్ సైజ్ పునగంటి, ఇఫ్ ఇట్స్ గ్రోన్ ఇన్ గుడ్ సాయిల్ ఇట్స్ క్వైట్ హెల్దీ జస్ట్ టైస్ పొనగంటి అని పెట్టారు. సో అందులో నేను సెర్చ్ చేసినప్పుడు కూడా అలిగేటర్ వీల్లో చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి అని తెలిసింది, బట్ అందులో హెవీ మెటల్స్ లాంటివి ఉండడం వల్ల మనకి క్యాన్సర్స్ లాంటివి రావడము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము ఇలా ఉన్నాయి, అది కన్జ్యూమ్ చేయకపోవడం చాలా బెటర్ అని తెలిసిందనమాట. నేను అదే విషయం మీకు చెప్పాను. సో మన సాయిల్లో పెడితే మరి తినొచ్చా అనేది ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ అండ్ డౌట్ ఏంటంటే అది ఏ సాయిల్లో పెట్టినా. మనకు గ్వలాని గారు, ప్రకాష్ గ్వలాని గారు అడిగినప్పుడు నేను చెప్పిన సమాధానం కూడా అదే, ఏంటంటే మన సాయిల్లో పెట్టినప్పటికి కూడా మనం ఎక్కడి నుండి కలెక్ట్ చేస్తాం ఆ సీడ్స్ కానీ సాప్లింగ్స్ కానీ, మనకి ఎక్కడ దొరుకుతాయి అవి, నర్సరీలో అలా దొరికినా అవి ఎక్కడి నుండి కలెక్ట్ చేస్తారు, అది అసలు యాక్చువల్గా పెరిగేదే పొల్యూటెడ్ లేక్స్ పక్కన. సో అక్కడి నుండి తెచ్చిందే అంటే ఆ లీవ్స్లో ఆల్రెడీ ఈ హెవీ మెటల్స్ డిపాజిట్ అయ్యి ఉన్నాయి అని. సో అన్నప్పుడు మనం మళ్ళీ పెడితే అది అలాగే కంటిన్యూ అవుతుంది కదా, సో ఇట్స్ నాట్ ఎడిబుల్ అంటే తినడానికి ప్రిఫరబుల్ కాదు అని. అయితే ఆయననే ప్రకాష్ గారు ఇంకోటి ఏం చెప్పారంటే బెంగాల్లో చాలామంది ఎవ్రీ హౌస్ హోల్డ్లో అది కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు అని ఇంకో కామెంట్ కూడా పెట్టారు, అంటే తింటూ ఉన్నారు అని చెప్పేసి. బెంగాల్లో అది ఏమైనా మరీ పొల్యూటెడ్ లేక్స్ పక్కన ఉందో లేదో తెలియకో తెలుసో తింటున్నారో తెలియదు కానీ. అయితే ఇంకొక విషయం ఏంటంటే నేను అలిగేటర్ వీడ్ని ఫస్ట్ తెలియక పొనగంటి అనుకుని పెంచాను కదా, సో దాన్ని నాకు ఆ టబ్ నుండి ఆ సాయిల్ నుండి రిమూవ్ చేయడం అయితే చాలా కష్టంగా ఉంది. 1 ఇయర్ అయింది, ఇప్పటికి కూడా అది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది ఎంత తీసేసినా కూడా. ఆల్మోస్ట్ నేను అదంతా తీసేసి సాయిల్ అంతా కూడా ఒక 3-4 మంత్స్ వరకు ఆల్మోస్ట్ సాయిల్ అంతా తీసి పైది కింద అంతా ఇట్లా చేసేసి దానిలో ఉన్న మొత్తం తీసేసాను అనమాట, రూట్స్తో సహా అలిగేటర్ వీడ్ని మొత్తం రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసేసి దాదాపు జల్లెడ పట్టినట్టుగా అంత పొడి పొడిగా చేసేసి సాయిల్ అంతా ఎండనిచ్చాను అనమాట. అందులో ఏమైనా ఉన్నా కూడా చచ్చిపోతుంది. ఇంకా మళ్ళీ సాయిల్ని మనం వేరే ఏదైనా క్రాప్ వేసుకున్నప్పుడు ఇది రాకుండా ఉంటుంది అని చెప్పేసి అంత చేసి 3-4 మంత్స్ గ్యాప్ ఇచ్చి అంతే మొత్తం ఎండనిచ్చి
ఆ తర్వాత దానిలో పాలకూర వేసాను నేను. పాలకూర గింజలు వేస్తే పాలకూర చిన్న చిన్నగా వచ్చింది, ఇంకా అసలు పెరగట్లేదు ఆ సాయిల్లో. దాని పక్క నుండి ప్రతి పాలకూర చిన్న మొలక పక్క నుండి మళ్ళీ అలిగేటర్ వేడే వచ్చేస్తుంది. అది ఎక్కడి నుండి వచ్చిందో, ఏ లోతులో కొంచెం చిన్నగా ఉన్నా కూడా కింద నుండి మొలుచుకుంటూ పైకి వచ్చేస్తుంది. సో ఒకసారి వీడియో చూడండి. ఇది ఎన్నిసార్లు పీకేసినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది. ఈ చిన్న చిన్న మొలకలన్నీ అలిగేటర్ వీడివే. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. ఇది మిగతా కలుపు మొక్కల్లో పీకేస్తే పోయేది కాదు. ఒకసారి ఇక్కడ చూడండి అసలు ఎంత లోతు వరకు ఉన్నాయో దీని రూట్స్. అసలు మనం దీన్ని తీస్తుంటే కట్ అయిపోతుంది. చాలా లోతు నుండి తీసేసినా కూడా ఏ కొంచెం మిగిలిపోయినా కూడా అది మళ్ళీ మళ్ళీ వస్తుంది. చూడండి, రెండు ఆకులు వేసిన మొలక కూడా ఇంత లోతు వరకు వేర్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఒక చిన్న స్టెమ్ లాంటిది మిగిలిపోయినట్టుంది. అది ఎండిపోయిన స్టెమ్ అయి ఉంటుంది. అక్కడి నుండి ఆ చిన్న పీస్ కూడా మళ్ళీ చిగురించి మళ్ళీ వచ్చేసింది చూడండి. అట్లా ఏ కొంచెం పార్ట్ కొద్దిగా మిగిలిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ వాటి నుండి వచ్చేస్తూనే ఉన్నాయి. కాబట్టి సాయిల్ నుండి దీన్ని పూర్తిగా రిమూవ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఇది చూడండి ఎంత లోతునుందో. దీని స్టెమ్మే ఇక్కడ వరకు ఉంది, ఇంకా రూట్స్ ఇంకా చాలా లోతు వరకు ఉంటాయి, టబ్బు కింది వరకు. మనం ఎంత తీసేయాలని ప్రయత్నించినా ఏదో కొంత పార్ట్ మిగిలిపోతూ ఉంటుందన్నమాట లోపల. చూడండి కట్ అయిపోయింది, కంప్లీట్గా రాలేదు. సో కంప్లీట్గా తీయడం అనేది చాలా కష్టం దాన్ని. నాలుగు ఆకులు వచ్చిన దానికి ఎంత పెద్ద స్టెమ్, ఎంత పెద్ద రూట్, ఎంత లోతు వరకు వెళ్ళిపోయింది చూడండి. దీన్ని మామూలుగా పైనుండి మనం పీకేస్తే ఇంకెక్కడ పోతుంది అది. ఏ కొంచెం ఆ రూట్ మిగిలిపోయినా రూట్ నుండి మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతూనే ఉంటుంది. చూసారు కదా, అందులో అసలు ఎంత చిన్న పైకి రెండు మూడు ఆకులు వేసి ఉన్న దాన్ని మనం తీసేస్తే కూడా ఇంత లోతు వరకు స్టెమ్ ఉంటుంది, ఇంకా లోతు వరకు రూట్స్ ఉంటున్నాయి. అంత లోతు నుండి మనం తీసేయడం అనేది కూడా చాలా కష్టమైపోతుంది. ఒకటి నేనైతే ఏ ఫార్మర్స్ కూడా ఈ పొనగంటిని కానీ అలిగేటర్ వీడంటే పెట్టరు. పొనగంటిని కల్టివేట్ చేయడం కూడా నేను చూడలేదు, పొనగంటిని పండించడం కూడా నేను చూడలేదు. ఎందుకంటే అది ఒక కలుపు మొక్కలాగా ఇంకా వేస్తే ఇక పోదు, వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది. వేరే క్రాప్ వేసుకుంటే మనకు అడ్డవుతుంది అది. సో అలా కాకుండా ఇది జనరల్గా ఎక్కడైతే లేక్స్ దగ్గర మొలుస్తుందో అక్కడ నుండి తీసుకొచ్చి మనకు అమ్ముతూ ఉంటారు. సో దాన్ని పెట్టడం అనేది జరగదు. అలా అలిగేటర్ వీడిని పెడితే కూడా మనం తీసుకొచ్చి అయితే గ్వలాని గారు ఇంకొక విషయం ఏం చెప్పారు అని అంటే, ప్రకాష్ గారు ఇది ఏదైనా కూడా ఈ ఆల్టర్నాంతరా సిసిలిస్ కానీ ఆల్టర్నాంతరా ఫిలాక్సాయిడిస్ కానీ ఈ రెండు కూడా ఫైటో రెమెడియేషన్ కోసం యూజ్ చేస్తారు అని చెప్పారు. అంటే ఫైటో రెమెడియల్ ప్లాంట్స్ అని చెప్పారనమాట. అంటే ఏంటంటే ఏం చెప్పారంటే, ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ లెడ్ అండ్ క్యాడ్మియం ఫ్రమ్ సాయిల్. వీ కెన్ ప్లాంట్ ఇట్ ఇన్ పాట్స్ అండ్ త్రూ అవుట్ ద ఫస్ట్ అండ్ సెకండ్ హార్వెస్ట్ విత్ రూట్స్ స్టెమ్ అండ్ లీవ్స్. అప్పుడు అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, మొత్తం దీని ప్లాంట్ ఫైటో రెమెడియేషన్ ప్లాంట్గా యూజ్ చేస్తారు. అంటే మన సాయిల్ బాగోలేనప్పుడు, మన సాయిల్లో హెవీ మెటల్స్ ఏమైనా ఉన్నాయి అనుకున్నప్పుడు, మన సాయిల్ నుంచి హెవీ మెటల్స్ని తీసేయాలంటే ఎట్లా తీసేస్తాము అంటే కొన్ని ప్లాంట్స్ ద్వారానే తీసేస్తారనమాట. అందులో అట్లా ఫైటో రెమెడియేషన్ కోసం వాడే ప్లాంట్స్ ఇవి. సో వీటిని కనుక మన సాయిల్లో పెడితే మన సాయిల్లో ఏమైనా ఈ భార లోహాలు పనికిరాని మనకి కన్జ్యూమ్ చేస్తే ఏవైతే మంచివి కావో ఆ లోహాలు ఏమైనా ఉంటే హెవీ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాయి, అవి పీల్ చేసుకుంటాయి. సో అంటే వాటి లీవ్స్లో వాటిల్లో ఉంటాయి అన్నమాట. అట్లా మొదటి పంటని రెండో పంటని తీసి పడేసి మూడో పంట నుండి మనం కన్జ్యూమ్ చేయొచ్చు అని ఆయన చెప్పారు. దిస్ ఇస్ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. నిజంగానే నేను సెర్చ్ చేశాను, ఇవి ఫైటో రెమెడియేషనల్ ప్లాంట్స్గా యూజ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే వాటిని మన సాయిల్లో పెట్టుకుంటే మట్టుకు సాయిల్ అంతా పాడైపోతుంది అని నా ఉద్దేశం. ఇది నేను ప్రాక్టికల్గా చేసింది. నాకు 1 ఇయర్ అయింది నేను అలిగేటర్ వీడిని ఆ టబ్లో పెట్టుకొని. ఆ సాయిల్ ఇప్పుడు కూడా నాకు పనికి రాకుండా అయిపోయింది. అందులో ఏవి వేసినప్పుడు నేను వంకాయ విత్తనాలు కూడా వేసాను, రాలేదు సరిగా. ఈ ఏ విత్తనాలైనా వేయండి, అవైతే సరిగా రావట్లేదు. కానీ ఈ అలిగేటర్ వీడి మాత్రం ఎక్కడి నుండో వచ్చేస్తుంది బాగా, అదే మొలిచేస్తుంది. దాన్ని నాకు రిమూవ్ చేయడం అనేది సాధ్యం అవ్వట్లేదు. మరి మనం సాయిల్లో వేస్తే అది ఒక కలుపు మొక్క కదా, పెరుగుతూనే ఉంటుంది రిమూవ్ చేయడం కూడా చాలా కష్టం. మనం గుడ్ సాయిల్లో మనం దాన్ని
కల్టివేట్ చేసుకొని కన్జ్యూమ్ చేసే ఆప్షన్ అనేది కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. సో న్యూట్రియంట్స్ ఉన్నాయి, బట్ అది ఇంకా సాయిల్లో ఉన్న ఏలాంటి చెడ్డ న్యూట్రియంట్స్నైనా అది ఫీల్ చేసుకుంటుంది. కాబట్టి దానిలోకి మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే మన సాయిల్, అవర్ సాయిల్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ హెవీ మెటల్స్ అండ్ పొల్యూటన్స్ అని మనకి నిర్ధారణ చేసుకుంటే ఆ సాయిల్లో పెట్టవచ్చు. కానీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఒక పంట వేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ రిమూవ్ చేయడం అనేది చాలా చాలా కష్టతరమైనటువంటి విషయంగా అనిపిస్తుంది. చిన్నదిన్న మళ్ళీ మళ్ళీ వచ్చేస్తూనే ఉందన్నమాట. అది అదొక విషయం. ఇది ఇలా ఉంచితే ఇంకో విషయం ఏంటంటే నాకు చాలా నిజంగా యూట్యూబ్లో ఈ వీడియో పెట్టడం అనేది అసలు మీకెంత హెల్ప్ఫుల్ అవుతుందో నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎందుకంటే నేను ఈ పొనగంటి కూర గురించి, పొనగంటి కూరను పెంచుతున్నా అని వీడియో చేద్దాము అని అనుకున్నప్పుడే నేను ఇదంతా కూడా తెలుసుకోవడం, రీసెర్చ్ చేయడం, ఇది నేను పెట్టింది అసలు పొనగంటి కాదు అని తెలుసుకోవడం జరిగింది దాని గురించి అంతా కూడా. సో ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే మామూలుగా మా కాలనీలో ఆకుకూరలు అమ్మాము. నేను దాదాపు మా కాలనీలో ఈ వీడియో కూడా ఫార్వర్డ్ చేస్తాను. మన దగ్గర వచ్చేదంతా కూడా పొనగంటి కాదు, మనం అది తింటున్నాము, ఇదంతా కూడా అలిగేటర్ వీడ్ అని చెప్పేసి. అయితే మా వాళ్ళ కాలనీ వాళ్ళు ఏం చేశారంటే, సో అది అలిగేటర్ వీడ్ కాకుండా ఇంకో అసలైన పొనగంటి తీసుకురమ్మని ఆకుకూరలు అమ్మాయి చెప్పారనమాట. ఆమె మొన్న తీసుకొచ్చింది, చూస్తే అది పొనగంటి అని తీసుకొచ్చింది. అసలు అది అటు అలిగేటర్ వీడు కాదు, ఇటు పొనగంటి కాదు. ఎందుకంటే నేను ఇది ఇంట్లో పెంచుతున్న పొనగంటి కూడా, ఇది ఒరిజినల్ పొనగంటి. ఇది ఊర్లో నుండి తీసుకొచ్చింది. ఊర్లో విలేజెస్ బాగా గుర్తుపడతారు కదా, వాళ్ళని అడిగి అసలైన పొనగంటి ఏంటి ఎలా ఉందని అడిగితే వాళ్ళు ఇచ్చారనమాట. ఇది ఇంట్లో పెంచుతున్నాను. సో ఇది ఒరిజినల్ పొనగంటి. దీని లీవ్స్ ఇలా సన్నగా ఉన్నాయి చూడండి. ఇది ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ చిన్న చిన్నగా వచ్చాయి, ఫ్లవర్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో అయితే ఇది చూడండి, లీవ్స్ ఇలా ఉంటాయి పొనగంటికి. ఒకటి ఇటువైపు ఉంటే ఇంకోటి ఇటువైపు అనమాట, ఆల్టర్నేటివ్ లీవ్స్ అనమాట. ఇలా ఇట్లా ఒకటి ఈ డైరెక్షన్లో ఉంది, ఒకటి ఈ డైరెక్షన్లో ఉంది అనమాట ఇలా. సో ఈ ఫ్లవర్ అయితే మొన్న ఆమె ఆకుకూరల మీద ఇచ్చిన పొనగంటి కూర చూసినట్లయితే, ఈ మనం నేను ఫ్లవర్ని చూసి గుర్తుపట్టాలి అది పొనగంటినా అలిగేటర్ వీడా అన్నాను కదా. సేమ్ ఇలానే ఉన్నాయి ఫ్లవర్స్ ఇక్కడ దగ్గర, ఈ నోడ్ దగ్గరే ఉందన్నమాట ఫ్లవర్ దానికి కూడా. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఈ ఆకు ఒకటి వెడల్పుగా ఉంది, కొంచెం వెడల్పుగా, ఇంత వెడల్పుగా ఉందన్నమాట. కొంచెం బ్రాడ్ లీవ్స్ ఉన్నాయి, పొట్టిగా ఉన్నాయి, బ్రాడ్గా ఉన్నాయి లీవ్స్, దగ్గర దగ్గరగా ఉన్నాయి. ఈ నోడ్ ఈ డిస్టెన్స్ కూడా, ఈ టూ నోడ్స్ మధ్య డిస్టెన్స్ కూడా ఇంత పొడవుగా లేదు, దగ్గరకు ఉంది. సో మళ్ళీ డౌట్ వచ్చింది నాకు, ఇదేంటి మళ్ళీ మేము ఇంకో పొనగంటి కూర తీసుకొచ్చింది, ఇది పొనగంటిలాగా నేను తీసుకొచ్చిన పొనగంటితో కంపేర్ చేస్తే అట్లా లేదు, అటు అలిగేటర్ వీడు కాదు, మరి ఈమె తీసుకొచ్చింది, తినవచ్చా తినరాదా, ఇదేం కూర అని మళ్ళీ దాని గురించి సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే అది సేమ్ పొనగంటినే యాజ్ ఇట్ ఈస్, అంటే ఆల్టర్నాంతర సిసిలిస్, అంటే ఆల్టర్నాంతర సిసిలిస్, బట్ దాన్ని జాయ్ వీడ్ అంటారంట. జాయ్ వీడ్, జాయ్ వీడ్ అనేది టెరెస్ట్రియల్గా పెరుగుతుంది. నాకు తర్వాత గుర్తొచ్చింది, మనం ఎక్కడంటే అక్కడ చూస్తే కూడా చాలా చోట్ల పెరుగుతుంది. ఫ్లవరింగ్ ఇలానే ఉంటుంది, సేమ్ ఆకులు ఒక్కటి వెడల్పుగా ఉంటాయి. సో మరి అది తినొచ్చా, ఈజ్ ఇట్ ఎడిబుల్ ఆర్ నాట్ అని నేను చూసినట్లయితే దానిలో కూడా అన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి పొనగంటిలో ఉన్నట్లుగానే. అది కూడా దానికి కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఏమాత్రమో పాయిజనస్ కానీ ఇబ్బందికరమైనటువంటిది కాదు. దాన్ని కూడా జాయ్ వీడ్ని కూడా కన్జ్యూమ్ చేయొచ్చు అని ఉంది. సరే ఇందులో ఎన్ని స్పీసెస్ ఉన్నాయి, అసలు ఎన్ని స్పీసెస్ ఉన్నాయి, ఏది తినవచ్చు ఏది తినరాదు, ఎందుకంటే పొనగంటి కూర తెమ్మంటే ఇంకా మళ్ళీ రకం తెస్తుందో, ఆమె ఇది పొనగంటి కూర కాదమ్మా ఇంకోటి పట్టుకురా అంటే ఇంకేం పట్టుకొస్తుందో అని మళ్ళీ డౌట్ వచ్చి, అసలు ఇందులో ఏమేమి ఉన్నాయని తీసి చూస్తే అసలు అన్నీ తినొచ్చా, ఏమైనా పాయిజనస్ ఉన్నాయని చూస్తే ఒక్కటే ఆల్టర్నాంతర హెలరీ అనేది ఒక్కటి పాయిజనస్ అని తెలిసింది నాకు. సో అది ఎక్కడ పెరుగుతుంది, ఎలా ఉంటుంది, అది ఒక్కడిని తీసేస్తే మిగతావేమో తినొచ్చేమో, ఇది ఒక్కటి అలిగేటర్ వీడ్ తప్ప మిగతావి తినొచ్చు అని అనిపించింది. అది చూస్తే నాకు అది ఎక్కడ గ్రోన్ అవుతుంది అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియలేదు, పిక్స్ కూడా నాకు ఎక్కువ దొరకలేదు, ఇది ఒక్కటే దొరికింది. సో మనం ఐడెంటిఫై చేయగలిగితే, అంటే పొనగంటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే మాత్రమే తినడం బెటర్ ఏమో అని నాకు అనిపించింది అనమాట. సో ఇది ఒరిజినల్ పొనగంటి అయితే ఇలా ఉంటుంది. దీని స్టెమ్ చూస్తే కూడా స్టెమ్ మనకి అలిగేటర్ వీడ్ అయితే చాలా వెంటనే ఇట్లా అంటే వచ్చేస్తుంది అనమాట. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది, హాలోగా ఉండదు.
ఇది లోపల బోల్గా ఉండదు, గట్టిగా ఉంటుంది, లోపల బోల్గా ఉండదు. ఇదొకటి లీవ్ లీఫ్ అరేంజ్మెంట్ చూసుకుంటే కూడా ఈ ఆల్టర్నేటివ్ లీవ్ లీఫ్ అరేంజ్మెంట్ ఇది. అలాగే ఫ్లవర్ ఒకటి చూసుకోవాలి. ఈ ఆకులు ఏంటంటే సన్నగా పొడవుగా ఉంటాయన్నమాట. సో ఇది ఒరిజినల్ పొలగంటి. సో కొద్దిగా వెడల్పు ఆకులు ఉన్నాయి కూడా, జాయ్ విన్ని కూడా నో ప్రాబ్లం తినొచ్చు అని తెలిసిందనమాట. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.